ప్రేమ పేరుతో తనను మోసం చేశాడని ఓ యువతి ప్రియుడి ఇంటి ముందు ఆందోళనకు దిగింది. రంగారెడ్డి జిల్లాకు చెందిన రాజభాసిరెడ్డి సహస్ర పునాటి అరవింద్తో పెళ్లి చేయాలని టుంగుటూరులో అరవింద్ ఇంటి ముందు ఆందోళన చేస్తుంది. 4 సంవత్సరాలు తనతో సహజీవనం చేసి తన వద్ద నుండి 70 లక్షలు తీసుకుని హైదరాబాద్ నుంచి పరారయ్యాడని ఆరోపిస్తుంది. తనకు అరవింద్తో వివాహం జరిపించాలని డిమాండ్ చేస్తుంది. వివరాలు సేకరించి పోలీసులు విచారణ జరుపుతున్నారు. పూనాటి కృష్ణయ్య గారు కొడుకు, పూనాటి అరవింద్ సార్. ఇప్పుడు నేను టంగుటూరులో ఉన్నానండి. మేమిద్దరం, మాకు అసలు ఫస్ట్ పరిచయం ఫోన్లో. తనే నాకు ఫోన్ చేశాడు, తనే కలిశాడు. అప్పటి నుంచి నన్ను వదిలేసి వెళ్ళిపోలేదు, నాతోనే ఉన్నాడు. 2014 జూన్ నుంచి మేము కలిసి ఉన్నామండి. ఎన్ని సంవత్సరాలు అయిందో ఇప్పటికి మీరే లెక్క పెట్టుకోండి సార్. 2014 జూన్ ఇప్పటివరకు కలిసిందాం. మధ్యలో ఎప్పుడూ పెళ్లి టాపిక్ వచ్చినా కూడా ఇంట్లో చెప్పి చేసుకుందాం, ఇంట్లో చెప్పి చేసుకుందాం, ఇంట్లో చెప్పి చేసుకుందాం. ఇప్పుడు చెప్తాను, రేపు చెప్తాను, ఎల్లుండి చెప్తాను, ఆలెల్లుండి చెప్తాను అని టైం గడుపుతూనే వచ్చాడు. కానీ ఏది ఫైనల్ చేయలే. ఫైనల్గా 4 ఇయర్స్ అయింది. 4 ఇయర్స్ అయిన తర్వాత ఇప్పుడు వాళ్ళ నాన్నగారు చనిపోయారని 4 నెలలు అవుతుంది ఇక్కడికి వచ్చి. 2 నెలల వరకు టచ్లోనే ఉన్నాడు. ఇప్పుడు 2 నెలల నుంచి బతికే చచ్చానా అని కూడా లేదండి ఆయనకి. అక్కడ దిక్కులేని దానిలా వదిలేసి అక్కడ అన్ని అప్పులు చేసి బంగారం అంతా తీసుకెళ్ళిపోయి అన్ని అప్పులు చేసి నన్ను అప్పులలోకి నన్ను వదిలేసి ఇక్కడికి వచ్చి ఇక్కడ హాయిగా తను బ్రతుకుతున్నాడు. ఇంట్లో పిల్లలు లేరు, ఆడపిల్లలు లేరు కదా, నేను ఒక్కనే కదా, తర్వాత నువ్వే కదా అనేసి ఫస్ట్ టైము దగ్గరయ్యాడు. ఆ తర్వాత దగ్గరయ్యాక ఇలా లోబరుచుకున్నాడు. ఆ తర్వాత డబ్బులు ఉన్నాయని తెలిసి నన్ను దానికి కావాలి, దాన్ని నన్ను దీనికి కావాలి అనేసి ఫస్ట్ కొంచెం కొంచెం వాడడం మొదలెట్టాడు. ఈ 4 ఏళ్లలో దగ్గర దగ్గర 1 కోటి రూపాయలు వాడాడు. డబ్బులన్నీ ఇన్ని సంవత్సరాలు కూర్చొని తినుకుంటూ డబ్బులన్నీ వాడుకొని ఈరోజు నా దగ్గర రూపాయితో సహా అయిపోయిన తర్వాత సడన్గా వాళ్ళ నాన్న చచ్చిపోయాడు అనేసి ఇక్కడికి వచ్చాడు సార్. వచ్చి ఈరోజు నా దగ్గరికి వస్తే అతనికి ఏమీ లేదు కదా, నన్ను అది రోడ్డు మీద తీసుకొచ్చి ఈరోజు ఇక్కడ డబ్బు ఉంది కాబట్టి నేను ఏమైనా పోయినా పర్లేదు, నేను చచ్చినా పర్లేదు అనేసి ఇప్పుడు నేను అక్కడ నన్ను రోడ్డు మీద ఉన్నాను కూడా నాకు తెలుసు. ప్రతిదానికి నేను ప్రూఫ్ చూపిస్తాను సార్. అక్కడ నన్ను వదిలేసి ఇక్కడికి వచ్చి 4 నెలలు అయింది. బతికానా, చచ్చానా, ఏమైనా చేశానా, ఇది కూడా పట్టించుకోకుండా నా తల్లి చనిపోయినా రాకుండా సంతోషంగా ఇక్కడ తిరుగుతున్నాడు. ఏమన్నా అంటే ఆ సాకులు ఈ సాకులు చెప్తున్నాడు. ఏంటప్పా నారా తీస్తే నాకు బయటపడ్డ నిజాలు ఏంటంటే ఇప్పుడు మానేశాను అని చెప్పాడు సార్. నేను నమ్మాను గుడ్డిదానిలాగా. ఒకప్పుడు మేము కలిసి ఉన్నప్పుడు కూడా ఫోన్లో చాటింగ్లో ఈచ్ అండ్ ఎవ్రీ దానికి మీరు ఏం చూసుకొని చెప్తున్నావమ్మా అని అంటారేమో సార్. మీ నన్ను నా దగ్గర ఈచ్ అండ్ ఎవ్రీ దానికి నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి సార్. ఈచ్ అండ్ ఎవ్రీ చిన్న విషయానికి కూడా నా దగ్గర ప్రూఫ్ ఉంది సార్. ప్రూఫ్ లేకుండా మాట్లాడదు. ఏంటబ్బా అసలు ఇక్కడ ఏం